భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ శరీరంలో ఉన్నంత వరకు అనేక జబ్బులు అంగవైకల్యాలు సంభవిస్తాయి. కొందరు మాత్రమే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు కనిపించుచున్నది. దేవుని చేత తయారు చేయబడిన ఈ దేహము పాపపు స్వభావాన్ని సంతరించుకున్నది. దేవుని పరిశుద్ధత లేనప్పుడు మనము దిగంబరులము. ఎలాగో ఒకలాగున మనం ఇంకా తిన్నగా నున్నాము. మన మనస్సు దేవుని వాక్యమును ధ్యానించినట్లయితే, మన మనస్సాక్షిని దేవుని వాక్యముతో నింపుకొనినట్లయితే మనము పరలోక మనస్సును కలిగి ఉండుట సులభమవుతుంది. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మొలుగుచున్నాము. ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆయన తన వాక్యమును పంపినప్పుడు మనము చైతన్యవంతులమవుతాము. నిలిచిపోయామని భావించుకునేవారు దయచేసి దీనిని జ్ఞాపకం ఉంచుకొనండి. దేవుని వాక్యము మనకు వచ్చినప్పుడు అది మనలను మన దిగంబరత్వము నుండి, మందకొడితనము నుండి, రోగము నుండి, ప్రతి విధమైన అప్రయోజకత్వము నుండి విడిపిస్తుంది. నిత్య రాజ్య పౌరసత్వము కొరకు ప్రభువు మనలను కొన్నాడు. నిత్యత్వము మన కొరకు దేనిని ఉంచి ఉన్నదో మనకు తెలియదు. అది అప్రయోజన స్థలము కాదు గాని సమృద్ధితో నిండిన స్థలము. అక్కడ ఏడ్పును, దుఃఖమును, బాధయు ఉండవు. పరలోకము అనునది మహిమాన్వితుల స్థుతుల మధ్య ఆసీనుడైన యేసును కలిగిన అద్భుత ప్రదేశము. అది సిద్ధపడిన వారి కొరకై సిద్ధపరచబడిన స్థలము. ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించుటతో పరలోకమును మన చుట్టూ కలిగి ఉంటాము. ఓ పెద్ద పరిపూర్ణుడు అని అందరూ నన్ను విమర్శించుదురు. దేవుని దృష్టికి నిర్మూలనుగా ఉండాలని నేను కోరుదును. నేను దేవుని ఎదుట పరిపూర్ణుడనుగా లేనే అని దుఃఖపడుచున్నాను. మనుషులు పొగడ్తలకు పొంగిపోకూడదు. యేసు శిష్యులైన పేతురు, పౌలు, పరిశుద్ధులైన ఫ్రాన్సిస్ వలె ఉండగలుగుచున్నామా? లేదు. మనము ఆత్మీయ మరుగుజ్జుల వలె ఉన్నాము. పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకి లోకానికి వచ్చి తన ప్రశస్త రక్తమును చిందించి మనకు రక్షణనిచ్చిన యేసు కొరకు మనమెంత తక్కువ చేయగలుగుతున్నాము?